2014 ఎన్నికల సందర్భంగా నరేంద్ర మోడీ ఒక గొప్ప వ్యక్తిగా భావించి దేశ ప్రజలు 30 సంవత్సరాల క్రితం వచ్చినటువంటి ఫలితాలను తిరిగి నరేంద్ర మోడీ గారికి అప్పగించారు కానీ దేశంలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం వచ్చినప్పటి నుండి అన్ని ప్రజలకు ఉపయోగం లేని నిర్ణయాలు అది జీఎస్టీ కావచ్చు నోట్ల రద్దు కావచ్చు ఇటువంటి నిర్ణయాల వల్ల దేశ ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైతే పెద్ద పెద్ద వ్యాపారస్తులకు లక్షల కోట్ల రూపాయలను మాఫీ చేయడము బడా బడా వ్యాపారవేత్తలకే మద్దతుగా ఈ ప్రభుత్వం ఉండడంతో పాటుగా ఎల్ఐసి లాంటి సంస్థల్ని బిఎస్ఎన్ఎల్ లాంటి సంస్థల్ని ఎయిర్పోర్టులను పోర్టులను ప్రైవేటీకరణ చేసే విధంగా ఈ ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంది ఆఖరికి 151 రైల్వే లైన్లను తీసుకోవడంతో పాటుగా విజయవంతంగా వ్యాపారం చేస్తున్నటువంటి ఒక సంస్థలాగా మాట్లాడుతూ 151 రైల్వే లైన్లను ప్రైవేటీకరణ చేశాము ఇక రైల్వే స్టేషన్లను యాక్షన్ చేస్తామని ఈ రోజు పీయూష్ గోయల్ గారు మాట్లాడడం ఈ దేశ పతనకు దాందిగా మనం భావిస్తా ఉన్నాం ఇప్పటికే అంబానీ ఆదానీల పేరు మీద ఈ దేశం మొత్తం దోచిపెట్టినటువంటి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం మళ్ళీ ఒకవైపు రైల్వే పేదవాడికి గుండె చప్పుడైనటువంటి లైఫ్ లైన్ రైల్వేలను ప్రైవేట్ చేయడము రైల్వే స్టేషన్లను కూడా ప్రైవేట్ చేసేటువంటి అంశం అయితే ఇంతకంటే దురదృష్టకరమైన అంశం ఇంకొకటి లేదు ఇప్పటికే మైండ్ల పేరు మీద లేదా ఇతరాత్ర పేరు మీద అన్ని ప్రైవేట్ చేసిన వీళ్ళు డిఫెన్స్ దాకా ఎఫ్డీఐ పేరు మీద పోతున్నటువంటి ఈ ప్రభుత్వ విధానాన్ని దేశ ప్రజలు గమనించండి తిరుమల తలాకో రామ జన్మభూమో 370 ఆర్టికల్ ద్వారానో మతవంశంశాలను ప్రేరేపితం చేసుకుని అధికారాన్ని కట్టబెట్టుకుని విభజన ద్వారా ప్రజలను విభజించి పాలించే విధంగా చేస్తూనే దేశం మొత్తంగా ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేసి ఈ రైతాంగానికి దేశ రైతాంగానికి ఉపయోగపడకుండా పెద్ద పెద్ద ఆదాని అంబానీలకు పెట్టుబడిదారుగా వ్యవహరిస్తున్న నరేంద్ర మోడీ రైల్వే ప్రైవేటీకరణను వ్యతిరేకించండి మొత్తం సంస్థలను ఎఫ్డీఐ పేరు మీద ప్రైవేట్లకు ఇచ్చేటువంటి విధంగా సంస్థల్ని బిఎస్ఎన్ఎల్ లాంటి సంస్థలు చంపే ప్రయత్నం చేస్తున్నాయి దాన్ని వ్యతిరేకించకపోతే భవిష్యత్తులో ఈ దేశ ప్రతిష్టకు నవరత్నాల కంపెనీలను కూడా అమ్మే ప్రయత్నం జరుగుతుంది దయచేసి ప్రజలు అప్రమత్తంగా ఈ యొక్క ప్రభుత్వం పట్ల గమనించమని సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాను.